హాయ్ హలో నమస్తే. సో గాయస్ ఈరోజు క్విక్గా అయిపోయి ఒక 10 మినిట్స్లో అయిపోయి మటన్ పికిన్ని చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను 1/2 కేజీ మటన్ని తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్లో మటన్ని యాడ్ చేసేయండి వితౌట్ ఆయిల్, ఆయిల్ లేకుండా. అండ్ ఇప్పుడు కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ అండ్ దట్ టూ జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా నేను వేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసేసుకోవాలి. జస్ట్ కొంచెం వేయండి, బికాజ్ పికిల్ పట్టేటప్పుడు కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుంటాము. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక వాటర్ని యాడ్ చేయండి, 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి. బికాజ్ ఎందుకు అనంటే డైరెక్ట్గా పడితే ముక్కు ఉడకదు. సో అందుకని చెప్పేసి ముందుగా ఇలా 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి దీన్ని 10 మినిట్స్ కుక్ చేయండి, కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ముక్కని. సో 10 మినిట్స్ కుక్ చేయాలి. నేను 10 మినిట్స్ తర్వాత చూపిస్తా, చూడండి చూడండి. 10 మినిట్స్ తర్వాత నాకు ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది మంచిగా మటన్. ఇప్పుడు నేను సో పికిల్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నా. ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టేసుకోండి. సో ఇక్కడ నేను ఒక పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను రెడ్ అంటే కారాన్ని తీసుకున్నాను అండ్ దట్టు ఆవాలు మెంతులు పౌడర్ తీసుకున్నాను అండ్ కొంచెం లిటిల్ బిట్ గరం మసాలా అండ్ దట్టు ధనియాల పౌడర్ని తీసుకున్నాను. ఇవే అండ్ వీటితో పాటు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, లెమన్ జ్యూస్ మాత్రం ఉండాలి. సో ఇవన్నీ తీసుకున్నాను. చాలా సింపుల్ గాయస్, వెంటనే క్విక్గా అయిపోతుంది. అరే నాన్ వెజ్ పెట్టుకోవడం ఇంత ఈజీనా నాన్ వెజ్ పికిల్స్ అనేలా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ మాసంతో చేస్తున్నాను కాబట్టి నాకు ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. అండ్ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి ఫ్రై చేయాలి, ఆ స్మెల్ మొత్తం పోవాలన్నమాట. సో అది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నావో అవన్నీ కూడా వేసేసుకోవాలి. సో కొంచెం 5 మినిట్స్ ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వేసేయండి, కారం, మెంతులు పౌడర్ అండ్ మెంతులు ధనియాల పౌడర్. సో ఇవన్నీ వేసేయండి. ఇవన్నీ వేసేసాక ఇప్పుడు మనం ఏవైతే మటన్ని ఉడికించామో ఆ మటన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మటన్ కూడా యాడ్ చేసుకుని 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత దీనిలో లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు లెమన్ జ్యూస్ తగ్గట్టుగా యాడ్ చేయండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అంతే. సో 5 మినిట్స్ కుక్ చేస్తే మీకు మటన్ పిక్కిల్ అయితే రెడీ అయిపోతుంది గాయస్. నేను ఇక్కడ మంచిగా యమ్మీగా ఒక జార్లోకి అయితే తీసేసుకున్నాను స్టోర్ చేసుకోవడానికి. సో క్విక్గా అయిపోయి 10 మినిట్స్లో అయిపోయి మటన్ పిక్కిల్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.